అల్లాడిపోతున్న రాష్ట్రం ఏదండి ఉత్తర భారతంలో మనం రోజుకు చదువుకుంటున్నాం మణిపూర్ విప్లవం ఆరంభమైంది భారతావనిలో భారతీయ జనతా పార్టీ మీద విప్లవం రావాలి కదండి ఇప్పుడు అప్పుడు నేను చెప్పేది ఒక్కటే మాట ఐఎమ్ ఎన్ ఇండియన్ మా తాత తండ్రులు పుట్టింది భారతదేశంలో మీ తాత తండ్రులు పుట్టింది భారతదేశం రెండు తెగల నుండి వచ్చిన వారు మనమంతా ఒకవేళ నీకు ఇండియన్ హిస్టరీ తెలియకపోతే చెప్తున్నాను మీ తాత తండ్రులు మా తాత తండ్రులు మధ్యాసియా నుండి ఎన్నో వందల సార్లు చెప్పారు కైవరు బోలన కనుమలగుండా మొదట ఉత్తర భారతానికి వచ్చిన వాళ్ళు ద్రావిడులు ఆ తర్వాత రెండో తెగ వచ్చింది కైబర్ బాలుని కరుమల గుండా వచ్చిన వారు వాళ్ళు కొంచెం మేధావులు ఆర్యులు ఆర్యులు తెలివైన వాళ్ళ గనక ద్రావిడులను దక్షిణ భారతానికి తోసేశారు ఉత్తర భారతాన ఉన్నది ఆర్యులు దక్షిణ భారతాన ఉన్నది ద్రావిడులు ఆ వచ్చినప్పుడు వాళ్ళది ఏ కులమో ఏ ఒక్కడైనా అడిగాడా ఏ ఒక్కడైనా మన పూర్వీకులలో మీ ముత్తాతలు సరిపోరు ఇంకా ముందు గడపాలి వాళ్ళు భారతావనిలో ప్రవేశించే టైం అది ఆళ్లల్లో ఎవరైనా మీకు తెలుసున్న వాళ్ళు ఉన్నారా మీకంత గుండె లేదు అంటున్నాడు పేడి సుందరరావు సింహం పిల్లిలాగా అరదు అరణ్యంలో తలపై పైకెత్తి అరుస్తుంది గర్జన పిల్లులు కుందేళ్ళు పారిపోతాయి శబ్దానికి భయపడి ఇదే పిడి సుందరరావు సింహ గర్జన రాసాడు పుస్తకం పేరు అదే అందులో శాస్త్రవేత్తలందరినీ ఆ గర్జనతోనే ఇది పోయించేశాను ఒకవేళ ఇది పొయ్యని శాస్త్రవేత్త ఉన్నాడు నాసాలో అంటే వెంటనే తెచ్చియండి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అతని బయోడేటా అంతా ఫ్లైట్ టికెట్ పంపించి రప్పిస్తాను ఎంచుకోండి వెళ్ళి మరో సింహం ఎక్కడ దొరుకుతుందేమో ఊరు మీద సింహాలు లేవునైనా పిల్లులు తిరుగుతున్నాయి ప్రపంచ దేశాల్లో పిల్లులు తిరుగుతున్నాయి సింహాలు లేవు 55 ఏళ్ల బట్టి ఇక్కడ ఉన్నాడు సింహం ముసలైపోతుంది ఇప్పుడు 73 ఏళ్ళు ఈ సింహానికి కొదమ సింహంగా ఉన్నప్పటి నుంచి రంక వేయడం మొదలు పెట్టాను ముసలి సింహాన్ని అయిపోయాను అయినా రెడీ టు అటాక్.